హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో అల్పపీడనం కోస్తా జిల్లాలకు భారీ వర్షం సూచన. ఈరోజు ఈ విషయం గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మనం మీకు ఒక రిక్వెస్ట్, మా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే కంటే లైక్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలలో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాల్లో మోస్తారు నుంచి 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ఇప్పటికే గడిచిన వారం రోజుల నుంచి కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పొంగి పొరులుతూ ఉన్నాయి. మరో 2-3 రోజుల పాటు వర్షాలు రాష్ట్రంలో నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు.